ఒక అమాయకమైన ఆడపిల్లని లైంగికంగా హింసించి ఒక చైల్డ్ అబ్యూస్ చేసి ఒక వికృత ఆనందం పొంది అరెస్ట్ అయ్యాడు ఓకే దాని మీద న్యాయం జరుగుతుంది ఓకే అంతా జరుగుతుంది ఓకే అయితే దీని చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ఒకసారి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ని ఏదో అన్నేసారు బాబోయ్ అని చెప్పి అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చి సభలు పెట్టి పెద్ద మనిషి ఫంక్షన్లు అయినట్టు ఒక పెద్ద కుర్చీ వేసి అక్కడ పరిటాల సునీత గారు వచ్చి మిమ్మల్ని వేసేస్తాం ఒక్కసారి ఊ అనండి ఒక్కసారి ఆ అనండి అది ఇది అని చెప్పి తొడలు జరిచి ప్రతిజ్ఞలు చేసి మిమ్మల్ని ఎవరైతే కొంతమంది నాయకుల్ని చంపేస్తామని బెదిరించి ఇంత దారుణమైన ఒక రౌడీయిజం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఆల్రెడీ మనవల దాకా వచ్చేసిన ఒక ఆవిడకే మీరు అంత విలువ ఇచ్చినప్పుడు మీ పార్టీలో ఉన్న వినోద్ జైన్ అనే ఒక వ్యక్తి ఎమ్మెల్సీ స్థాయి ఒక వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్సీ ఐ గెస్ అంత వ్యక్తి ఇంత దారుణమైన ఒక ఒక చిన్న పిల్లని ఒక చిన్న పాపని ఒక అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళే ఒక ఇన్సెక్యూర్ అయిన ఒక పిల్లని దారికి అడ్డగించి ప్రైవేట్ పార్టీలపై అసభ్యంగా చెయ్యేస్తూ ఆ పిల్లని హింసించి ఏడిపించి మానసికంగా కృంగదీసి ఏడ్చి ఏడ్చేలాగా చేసి చివరాఖరికి పైన ఒక పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఒక ఒక ఉగ్రవాది అనాలా ఒక ఒక వర్స్ట్ అయిన ఒక అంత అంటే ముసలి వయసులో ఉన్న ఈ నక్కకి అసలు ఏ విధమైన ఒక శిక్ష పడాలండి? ఏమైపోయారండి చంద్రబాబు? ఎక్కడండి లోకేష్ బాబు? ఎక్కడండి ఈ నారీమణి అనిత? ఎక్కడండి సునీత? ప్రతి చిన్నదానికి వివేకా గారిది ఏదో అయిందని చెప్పేసి దానికి పెద్ద చర్చలు పెట్టే మహా ఎక్కడా? అలాగే 24 గంటలు ఒక అమ్మాయిని పడుకోబెట్టే ఇంత వయసు వచ్చిన రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి, అమ్మాయిని పడుకోబెట్టే ఒక వ్యక్తి, లేకపోతే ఇంకొకటి 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 ఇలాంటి దరిద్రుణ్ణి, సారీ అండి రఘురామకృష్ణరాజు అంటే మీరు ఇదేంటి వైఎస్ఆర్సిపిలో వాడు అనుకున్నారు, టీడీపీ అని చెప్పి బీజేపీ అని తిరుగుతూ ఉంటాడే ఆడు, అప్పనికి మాలిన బద్మాష్ గాడు వాడు కూడా అమ్మాయిలతో ఇలా అంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఒక అమ్మాయి అంటే ఒక రెస్పెక్ట్ లేదు. మీ మీ ఇంట్లో వాళ్ళు మాత్రం రెచ్చిపోయి ఏడుస్తారు, మీరు మా ఇంట్లో వాళ్ళని అనేసారు అని చెప్పి ఏడుస్తారు వికృత ఆనందాలు. అది కూడా రాజకీయమే, ప్రతిదీ రాజకీయమే. మీ ఇంట్లో ఆడవాళ్ళంటే ఏడుప, ఒక చిన్న పసి మొగ్గ రాలిపోయింది ఈరోజు, తల్లిదండ్రుల మొహాలు చూడండి ఎంత ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చూడండి గుండెలు బాదుకుని ఎలా ఏడుస్తున్నారు. మీ వాడు చేసిన దానికి ఒక ప్రాణం పోయింది ఈరోజు, ఆ ప్రాణం విలువేంటి? ఎలా కట్టిస్తారు ఆ ఫ్యామిలీకి, తిరిగిస్తారా మీరు? మీ ఫ్యామిలీ వాళ్ళని సావలేదుగా, మీకు ఎలా తెలుస్తుంది? వెండు పోట్లు పొడిసి రాజకీయాలు చేసే మీరు లేడీస్ నేదో అని అనేశారు అని చెప్పి సభలు పెట్టుకుని ఏడ్చే మీరు, ఛాలెంజ్లు చేసే మీరు, ఈరోజు ఒక పసిమొగ్గ ప్రాణం మీకు ఎలా తెలుస్తుంది వాల్యూ? అంతకుముందు వర్మ అనే ఆయన మీ ఎక్స్ ఎమ్మెల్సీయా ఎమ్మెల్యేయా? ఏం చేశాడండి? ఒక లేడీ చేత అందరి ముందు డ్రైనేజీలకు అడిగిపిస్తాడు. అయ్యన్న పాత్రుడు ఇష్టానికి బూతులు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు కోడలు ఇదేంటి మనవని కంటానంటే అత్త వద్దంటదా? అలాగే అన్నవరంలో ఎక్స్ ఎమ్మెల్యే బ్రదర్స్ ప్యాకాటలు ఆడతారు. ఒక ప్యాకాట ఆడే రఘురామకృష్ణరాజుని, లేకపోతే ఇలాంటి ఢిల్లీలో పక్కలేసే ఒక యదవని ఒక పెద్దలాగా కూర్చోబెట్టి 24 గంటలు ఆ ఏబిఎన్ TV5 ఇంకా అసలు మరి ఈ పలానా ఛానల్ వాళ్ళ ఒక కొడుకు ఒక ఇదేంటి సొసైటీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆ సొసైటీ క్లబ్లో 24 గంటలు ప్యాక్ ఆడతారు,
మరి ఈయన కొడుకులు మరి ఆ ఛానల్ అధిపతులు మీరు ఎక్కడ పోయారండి? మీరు మీ మీ కొడుకు గురించో లేకపోతే మీరు నడిపించే కథల గురించో మీరు క్లబ్బులు నడిపించే దాని గురించో మీరు మాట్లాడుకోరా? మీకు మనస్సాక్షి అనేది లేదా మీకు? ఈరోజు నారీ సంకల్ప దీక్ష అంట. ఈ అనిత చేసే వ్యవహారాలు అమ్మా నీ నీ నిన్ను చూపించుకోవడానికి, నీ చీరలు చూపించుకోవడానికి, నీ బిజినెస్ పెంచుకోవడానికి నువ్వు వస్తున్నావు తప్ప ఈ నారీ సంకల్ప దీక్షలో నీ బిజినెస్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ బిజినెస్ జరుగుతుంది తప్ప అక్కడ ప్రత్యేకంగా ఏం జరగట్లా. ఒక ఇదేంటి వడ్డీ వ్యాపారాలు చెప్పి 150-200 మంది లేడీస్ ని లైంగికంగా ఇదేంటి ఏడిపించిన చరిత్ర టీడీపీది. పేర్లు తీయండి, ఎన్ని కేసులు ఉన్నాయో తీయండి. ఎంతమంది లేడీస్ ని మీ మీ అధికారం అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధించలా మీరు టీడీపీ నాయకులు? అశోక్ గజపతి రాజు ఆయన అయితే లేడీస్ ని ఏకంగా చెయ్యే చేసుకున్నాడు ఆయన. మళ్ళీ మా రాజులు మాకు మా మీ సేవ చేస్తాం గుళ్ళు అంటాడు, గోపురాలు అంటాడు, ఆయన లేడీస్ మీద ఎగబడి కొడతాడు. ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు? ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే ఏమన్నా పెద్ద ఇదా? ఇదంతా ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకుంటేనే వస్తారు. మీరు ఎవరైనా ఈరోజు ప్రజలను ఏడిపిస్తారా? మీరు ఏం అధికారం చూసుకుని లేడీస్ అంటే మీకు ఆట వస్తువులు అయిపోయారా? మీరు మీకు రేపులు చేస్తారా? మీరు అసభ్యంగా చేతులేస్తారా మా మీద? దానికి సిగ్గులైన ఆ అనిత ఉండా? మళ్ళీ దానికి నారీ సంకల్ప దీక్ష అంటే ఎక్కడ? వాళ్ళింటికెళ్ళో పలకరించండి ఫస్ట్. కొత్త చీరలు కట్టుకుని సింగారించుకుని లిప్స్టిక్లు వేసుకుని నారీ సంకల్ప దీక్ష అని చేతులు ఎత్తుకుని సంకలు ఎత్తుకుని తైతక్కలాడడానికి కాదు సభలంటే. చేస్తున్నావు కదా దీక్షలన్నీ, అక్కడికి వెళ్ళి చేయండి. ప్రభుత్వం వెంటనే ఉరితీయండి, ఉరితీయండి అని ఎగరండి టీడీపీ వాళ్ళు వచ్చి. ఇలాంటివి చేస్తే ఏబిఎన్ కవర్ చేయదు, టీవీ పై కవర్ చేయదు, లేకపోతే మహా టీవీ కవర్ చేయదు. అసలు ఇక్కడ ఎక్కడ ఈ న్యూస్ ఒక్క చోట లేదు. ఈ న్యూస్ రేప్ న్యూస్ సిగ్గుండాలి మీడియాకి, సిగ్గుండాలి అలాంటి నారులకి. తెలుగు అధ్యక్షురాలంట మళ్ళీ సిగ్గులేని జాతి, ఆడజాతిలో పుట్టి ఆడజాతి పరువు తీస్తున్నారు. ఇలాంటి ఆడజాతిలో పుట్టిన అంటే నీ నీ అధికార దాహం కోసం లేకపోతే నీ పార్టీ కోసం, నీ స్వలాభం కోసం, అంటే నువ్వు ఎదగడం కోసం, నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇక్కడ ఇక్కడ జరిగాయని పట్టించుకోవన్నమాట. డ్వాక్రా మహిళలు అంటావు, మా చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని తిట్టారంటావు. మరి ఈరోజు పాప చచ్చిపోయింది మీ మూలంగా, మీ మీ వాళ్ళ మూలంగా మాట్లాడమేమే గాడిద నోట్లో ఏం పెట్టుకున్నావు? ఆడజాతి గురించి ఆణి ఉచ్చల్లాగా మాట్లాడతావు కదా, మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఉన్నవాళ్ళకైతే చేయొచ్చు, నీకేముంది క్యారెక్టర్? ఆ రోజు మనం మీకు అందరికి జ్ఞాపకం ఉంటే ఉంటుందండి, దేశం మొత్తం అట్టుడుకుపోయే సంఘటన ఏంటంటే ఇదేంటి ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన ఎమ్మెల్యేలను మర్చిపోయారా మీరు? ఎక్కడండి ఏ ఎమ్మెల్యే అండి? మీ ఎమ్మెల్యేనే మర్చిపోయారా? ఏ ఈ విషయం మీద రఘురామకృష్ణరాజు మాట్లాడే, శ్రీ 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 మహాన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు? నోట్లో ఏం పెట్టుకున్నారు? తింటున్నారా లేకపోతే వచ్చిన అన్ని ప్యాకేజీలన్నీ తింటున్నారా నోట్లో పెట్టుకుని? లేకపోతే నోట్లో ఏముందో అయితే నాకైతే తెలియదు పవన్ కళ్యాణ్కి. ఇలాంటప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక అమ్మాయి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఒక పాప చనిపోయినప్పుడే వచ్చి పలకరించి దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడికి పోయాడు? ఒక ఆడపిల్ల అన్యాయంగా చంపేస్తే ఒక టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్? సిగ్గుపెట్టి పుట్టండి, మీడియా కూడా సిగ్గుపెట్టి పడండి ఇలాంటి విషయాల్లో. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. ఒక టీడీపీ వ్యక్తి చేస్తే ఒక న్యాయం, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేస్తే ఒక మొత్తం దేశం మొత్తం వినపడేలాగా పబ్లిసిటీ, ఇదంతా కరెక్ట్ కాదు. మనస్సాక్షికి బతక